సైబర్ నేరాలకు పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజుల నుండి ఫేక్ వెబ్సైట్ యాప్లతో ప్రజలను మోసం చేసి వారి నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ ఈ ముఠా మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరి అకౌంట్స్ లో 1,650,000 ఫ్రీజ్ చేసి 2,00,000 నగదును ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేశామని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో కూడా ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడినట్లు వారు తెలిపారు. 100కు పైగా ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ను ఆపరేట్ చేస్తూ సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడు ఫిలిప్పైన్స్లో ఉంటున్న గుంటూరు జిల్లాకు చెందిన బొబ్బిలి నవకిషోర్ను పట్టుకోవడానికి లుక్అవుట్ సర్క్యులర్ రైజ్ చేయడం జరిగిందన్నారు. కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ఫిర్యాదైన కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థిని గత మార్చి నెలలో ఇన్స్టాగ్రామ్ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ను చూసి అందులో ఉన్న లింక్ను క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లో అమెజాన్ అనే వెబ్సైట్ ద్వారా మోసపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ కేసులో ముద్దాయిలైన గాజుల శివకేశవ, రాగాల కృష్ణ చైతన్య, బచ్చు కిరణ్, పరస శివప్రసాదులను సీసీఎస్ సిఐ పెనుగొండ శేషయ్య, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుల్ శ్రీనివాసులు, జనార్దన్లు టెక్నాలజీని ఉపయోగించి చాకచక్యంగా అరెస్టు చేశారని అన్నారు. అలానే ఫేక్ గేమింగ్ యాప్స్, ఫేక్ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివన్నీ తయారు చేసి బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ రూపంలో దాన్ని మనకు పంపించి ఎవరైనా అట్రాక్ట్ అయ్యి దాన్ని క్లిక్ చేసి ఆడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవటం లేదా అప్లికేషన్లోనే వెబ్సైట్లోనే వాళ్ళు పర్చేజ్ చేసేలా చేయటం చేసి వాళ్ళని మోసం చేసి ఆ తర్వాత డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా ఉండటం, వాళ్ళకి ప్రామిస్ చేసినటువంటిది రిటర్న్స్ ఇవ్వకుండా ఉండటం ఇలా చేసి మోసపోయినటువంటి ఒక కేసు మన దగ్గరికి వచ్చిందండి. మన సీసీఎస్ టీమ్ చాలా కష్టపడి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసుని కంప్లీట్గా కూడా సాల్వ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఫిలిప్పైన్స్లో ఉండేటువంటి నవకిషోర్ అనే అతను, ఇక్కడ అతనే ఫిలిప్పైన్స్కి వెళ్ళాడు. ఈ నవకిషోర్ అనే అతను ఫిలిప్పైన్స్లో వెబ్సైట్స్, ఆ తర్వాత గేమింగ్ యాప్స్ అన్నీ కూడా రెడీ చేసి ఇక్కడికి పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఉండే అతని 4 అనుచరులు కూడా బ్యాంక్ అకౌంట్స్ తయారు చేస్తారు. మనకి ఆంధ్రాలో దొరికినది సుమారు 100 అకౌంట్ల దాకా చేశారని ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆల్రెడీ మన వాళ్ళకి 65 అకౌంట్లు డీటెయిల్స్ దొరికాయి. దాంట్లో 30 అకౌంట్లు పైగా ఫ్రీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ ఫ్రీజ్ చేసిన అకౌంట్స్లో ఒక 1,600,000 పైన అమౌంట్ ఉంది. అదేవిధంగా ఇది కాకుండా 2,13,000 కూడా రికవరీ జరిగింది. ఇదంతా ఫిలిప్పైన్స్ నుంచి వాళ్ళు అప్లికేషన్ జనరేట్ చేసి పంపించడము, ఈ మనీ వచ్చినటువంటి డబ్బును ఇద్దరు షేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. 4 అక్యూజ్ని కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది.